విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో కల్తీ సారా నిషేధించాలపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా మోసపోయారని, కల్తీ మద్యం వల్ల ఎంతమంది ప్రజలు చనిపోతున్నారని తెలుగుదేశం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కల్తీ సారా అరికట్టాలని తెలుగుదేశం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పార్వతీపురం సీతానగరం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏర్లై పారుతున్న ఈ నాటుసారాన్ని ఖచ్చితంగా అరికట్టే వరకు ఈవెన్ ఇక్కడ మన ప్రాంతంలో కూడా కుటీర పరిశ్రమగా తయారైంది. ఇల్లు ఇళ్లలో కూడా ఈవేళ ఈ నాటుసారా ప్యాకెట్లు అమ్ముకుంటూ ఆఖరికి ఏంటంటే ఉపాధి లేక వ్యవసాయాన్ని పూర్తిగా పడుకోబెట్టడం వల్ల ప్రజలు ఇలాంటి పద్ధతులకు కూడా అలవాటు పడిపోతా ఉన్నారు. అది ప్రజల తప్పు కాదు, ప్రభుత్వం దగ్గరుండి చేసి ఇవాళ అందరినీ సమానంగా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఈ విధంగా తయారు చేస్తే ఒకవైపు లిక్కర్ మాఫియా, ఒకవైపు డ్రగ్స్ మాఫియా, ఒకవైపు ఇవాళ నాటుసారా మాఫియా, వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాన్ని ఏలుతా ఉంటే ఇక ఏమవుతారు ఈ ప్రజలని చెప్పి ఈ ప్రజల భవిష్యత్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి ఆందోళనకరంగా ఉంది. అంచేత మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటాము, మీరు మాకు అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతా ఉన్నాం. లేదంటే మరి మేము కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విశాఖ జిల్లా హుకు